చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా దాని అది బంద్ అయిపోతుంది పబ్లిక్ అందరూ ఆగిపోతారని ఆశించినటువంటిది అందుకనే తెల్లవారుజామున ఆరు గంటలకి అరెస్ట్కి సంబంధించిన అంశం ఏడున్నర దాకా సాగి ఆ పైన టీవీల్లో వీటన్నిట్లో వచ్చింది కాబట్టి జనమే స్పందిస్తారు అనుకుంటే ఆశించిన స్పందన రాలేదు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరు స్కూళ్ళు వాళ్ళు నడిచినాయి ఎవరి కాలేజీలు వాళ్ళకి నడిచినాయి ఎవరి వ్యవస్థ నడిచేసింది అందుకనే బాబుగారు బై రోడ్డు రావాలని నిర్ణయించారు ఆ తెలుగుదేశం శ్రేణులకు ఏమైందంటే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏం చేయాలో చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఓ పక్కన చంద్రబాబు అట్టు ఉన్నారు ఇటు పక్కన లోకేష్ నిర్బంధించబడి ఉన్నారు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నారు కాబట్టి ఏం చెయ్యాలో చెప్పాల్సిన అచ్చెన్నాయుడు తను లీడర్షిప్ చేయలేకపోయారు ఈ టైంలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు దిగ్భ్రాంతి గురైన ఈలో పోలీసులు వచ్చేసేసి గృహ నిర్బంధం చేసేసారు కార్యకర్తలు మొబలైజ్ చేయడం రోడ్డు మీద పిలుచుకురావడం ఇదంతా ప్లాన్ చేసుకోలేదు ఎవరికి వాళ్ళు ఈ సందర్భంలో చంద్రబాబు గారు మాత్రమే తెగించి హెలికాప్టర్లు అయితే కనుక వెంటనే అయిపోతుంది రిమాండ్కి పంపించేస్తారు తెలివిగా అన్నటువంటి ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చి నేను బై రోడ్డే వస్తాను అని చెప్పటం దానివల్ల చూస్తే ఈవెన్ అక్కడి నుండి కర్నూలు నుండి వస్తూ ఉన్నప్పుడు కూడా ప్రకాశం దాటుతున్న దాకా కూడా ఏం లేదు రోడ్డు పక్కన ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఏది ఇటు కార్యకర్తలు హడావిడి కనిపించలేదు ప్రకాశం ఎండింగ్ అవుతున్నటువంటి చోట్లన బిగినైంది అక్కడి నుంచి కొంతమంది మహిళలు ముందుకు రావటం అడ్డుపడుతుండటం కొన్ని చోట్ల రోడ్ల మీద ధర్నాలు చేయడం ఇట్లాంటి ప్రారంభమైనవి అక్కడి నుంచి అప్పటిదాకా శరవేగంగా వచ్చేసినటువంటి కాన్వాయ్ అక్కడ నుండి స్లో డౌన్ అవుతూ వచ్చింది పోలీసులు లోకల్ పోలీసులు ఎంటర్ అయ్యి అరెస్టులు చేసి లేకపోతే లాఠీ ఛార్జీలు చేసి బయటికి అవతలకి తరిమేయటం ఇట్లాంటి చిలకలూరుపేట ఇట్లా గుంటూరు కృష్ణా జిల్లాలకు వచ్చేటప్పటికి అది పీక్ స్టేజ్కి చేరింది మరో బెజవాడలో కూడా అంటే ఓవరాల్గా వచ్చేటప్పటికి తెలుగుదేశం శ్రేణులకి ఊపు రావడం లేదంటే కనుక ఆ కసిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి టైము ఒక దాదాపు మూడు నాలుగు గంటలు పట్టేసింది ఓ రకంగా చెప్పాలంటే పన్నెండు గంటలు పట్టిందన్న నిన్న రాత్రి నుంచి లెక్కేసుకుంటే రాత్రి పన్నెండు నుంచి ఉదయం పన్నెండు దాకా ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు పరిమితం అయ్యారు పన్నెండు తర్వాత నుంచి కొంత మార్పు వచ్చింది ఆవేశం వచ్చింది రోడ్ల మీదకి రావడం ఆరంభమైంది